हाय फ्रेंड्स, वेलकम बैक टू हरिणीस किचन। इदि पार्ट टू फ्रेंड्स। दींट्लो चिकेन मसाला ग्रेवी करी एला चेयालो चेप्तानु। मुंदुगा 1.5 kg चिकेन तीसुकोनी दन्नि मंचिगा वाश चेसुकुन्न तर्वात कोंचेम साल्ट्, कोंचेम पसुपु, ओक टेबल स्पून कारं वेसुकोनी मंचिगा मिक्स चेसुकोनी ओक 10 मिनिट्स पक्कन पेट्टुकुन्नानु। इप्पुडु स्टव् आन् चेसुकोनी ओक बांडि पेट्टुकोनी दांट्लो 1.5 kg की సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్న చికెన్ అంతా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. దీంట్లో ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే చాలామంది డైరెక్ట్ వండుతారు, నేను అలా చేస్తాను, కానీ దాంట్లో ఉండే నీస్ వాసన పోవాలి, చికెన్ మంచిగా కుక్ అవ్వాలి. చికెన్ గ్రేవీ కర్రీ అని చెప్తున్నాను కదా, అందుకే ముందే చికెన్ అంతా మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఒక 15 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కుక్ అవ్వడానికి. చూసారు కదా, ఆ చికెన్ అనేది వాటర్ అంతా రిలీజ్ చేసేసుకొని చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ 70% చికెన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని పక్కన తీసుకుందాము. సేమ్ అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫ్రై అయితే అలా ఆయిల్ అంతా పైన వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్, టమాటో ప్యూరీ. నేను ఒక 4 టమాటోస్ తీసుకున్నాను, స్మాల్ సైజ్ టమాటో. అవి 2 కప్స్ వచ్చాయి. ఇప్పుడు అవి అన్నిటినీ కలిపేసి దాంట్లో ఉండే పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చేస్తే అది మంచిగా ఫ్రై అయినట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లో సరిపోయేంత పసుపు, ఇందాక చికెన్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇది కర్రీ కోసము నేను 5 to 6 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. స్పైసీగా తినే అలవాటు ఉంది మాకు, సో మీ టేస్ట్కి సరిపోయేంత మీరు చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయి నేను ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ అంతా దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే చికెన్ ముక్క అనేది విరిగిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 20 మినిట్స్ వెయిట్ చేస్తే మన చికెన్ గ్రేవీ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మసాలాకి కొంచెం ధనియాలు, హోల్ గరం మసాలా అవన్నీ ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని దాని పౌడర్ లాస్ట్లో వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కర్రీ అంతా మంచిగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా టేస్టీ అయిన చికెన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ ఫ్రెండ్స్.
थैंक यू फॉर वाचिंग माय वीडियो एवरైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు